ప్రకాశం జిల్లా పొదిలి మండలం ఏలూరు పంచాయతీలో విషాదం చోటు చేసుకుంది. ఏలూరు మరియు సల్లూరు గ్రామాలకు చెందిన ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు మూసివాగులో పడిపోయారు. ఈత రాకపోయినా సరదాగా ఈతకు వెళ్లి ఇద్దరు మృతి చెందారు. వీరిని బ్రహ్మారెడ్డి సూర్యగా గుర్తించారు. బ్రహ్మారెడ్డి మృతదేహం లభ్యమవగా సూర్య మృతదేహం కొరకు గాలింపు చర్యలు చేపట్టారు. బయట వాడినే లేడు నలుగురు వచ్చి ఏలూరు దిగిరు. ఇదాన్ని కూడా మన ఊరు వచ్చాను. ఊరు నుంచి సాయంత్రం వస్తుంటే పిల్లలకి డబ్బులు ఉన్నాయో లేవో పొందిద్దామని వెళ్ళారు. అక్కడ పోయి అడిగితే లేడు అంటారు. ఎక్కడికి పోండి ఏంటంటే వారం అయింది అంటారు. ఇంటికి వెళ్ళిండు అంటారు. ఇంటికి వస్తే లేడు. మళ్ళీ 12 రాత్రి మా ఆడవారు నిద్ర పోయినాం. అప్పుడు లేడు అంటారు. మళ్ళీ పొద్దున పోయినాం. పొద్దున పోతే ఆడ అన్నం పెట్టే ముసలా ఉంది కదా ఆడమ్మ ఆవన్నది మా సోమ చెడిపోయింది అడే ఉన్న అడుగుతూ ఉంది అదే ఉన్న అడుగుతుందని చెప్పి మేము అనుకున్నాం. గట్టి అదిని గడిపించాం. అది జరిగింది. ఏం పేరు? సూర్య. ఏం చదువుతున్నావు? 6. కాండలేదండి. ఇక్కడ ఎవరో మరి గడుగుదలలో ఎవరో చూసారో మాకు తెలియదు. బట్టలు చూసి మా ఆడవాళ్ళు గుర్తుపెట్టి ఫోన్ చేశారు. అక్కడికి కొడుకు పేరు ఏం పేరు? బ్రహ్మారెడ్డి. ఎట్లా ఈతకు వచ్చింది? ఎవరు చెప్పారు? ఎవరో చెప్పారు. వాళ్ళు చేస్తేనే నాకు తెలిసింది. నాకు తెలియదు. ఏం చదువుతున్నావు? 6. ఎక్కడ? అక్కడ ఎన్ఎస్ హాస్టల్. ఎన్ని రోజులు అయింది వచ్చి వాళ్ళ ఇంటికి? దసరా సెలవులకు వచ్చారు. అంతే. అబ్బాయి వెళ్ళిపోయింది. మా అబ్బాయి లేడు ఇంటి దగ్గర. ఈడ ఇట్లా ఉందని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఎవరో చెప్పినారని వచ్చారు అందరూ. నేను వచ్చా. నాకు తెలియదుగా ఏడ ఉంది. గుర్తుపెట్టారా మరి మీ వాళ్ళని? మా వాళ్ళని మా గుర్తుపెట్టారు. పట్టావా? సరే. ఎవరు చెప్పండి. ఖాతా పట్టాలండి కదా. ఖాతా పట్టాను. అప్పటి అలాంటి విషయం పెట్టాను. ఏలూరు అని పెట్టాను. ఏలూరు అని ఆధార్ కార్డు లేదని ఏలూరు అని కంట.